వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా ఒకే చోట ఉంటున్న మనుషులు ఒక వ్యక్తిని టార్గెట్ చేసి నువ్వు వేస్ట్ దేనికి పనికిరావు అంటూ పదే పదే అంటే ఎవరైనా మానసిక క్షోభకి గురి అవుతారు ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్లో అమర్దీప్ మానసిక పరిస్థితి చూస్తే అదే అర్థమవుతుంది నిన్న ప్రశాంత్తో జరిగిన గొడవలో అమర్ని చూసి ఖచ్చితంగా ఇతనికి మానసిక స్థితి సరిగా లేదనే విషయం అర్థమవుతుంది పదమూడు వారాలుగా శివాజీ మరియు అతని గ్యాంగ్ కలిసి అమర్దీప్ ని ఒక పనికి మాలిన చూపించడం కోసం ప్రయత్నం చేస్తూనే ఉన్నారు అమర్దీప్ శివాజీ మీద ఉన్న గౌరవంతో ఎన్ని మాటలు అన్నా కూడా పడ్డాడు శివాజీ కామెడీగా అమర్ ని అంటున్నాను అని చెప్తూనే తనకి అమర్ మీద ఉన్న కసి మొత్తం తీర్చుకుంటున్నాడు ఇది బిగ్ బాస్ షో చూసే ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది అమర్ ని శివాజీ ఇంతలా తక్కువ చేసి మాట్లాడితే ఎవరు మాట్లాడరు అదే అమర్ ప్రశాంత్ మీద చేయి వేసినా కూడా పెద్ద పాపం చేశాడని అతనికి రెడ్ కార్డ్ ఇచ్చి బయటికి పంపేయాలని సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో అమర్ పై నెగిటివిటీ వ్యాప్తి చెందుతుంది ఇంత నెగిటివిటీని తట్టుకొని అమర్దీప్ ఇంత దూరం వచ్చి టైటిల్ విన్నింగ్ రేస్ లో నిలబడ్డమే పెద్ద అని చెప్పవచ్చు ఇదంతా పక్కన పెడితే ఈ వారం మొత్తం హౌస్ మేట్స్ లో ప్రియాంక మరియు శోభా తప్ప కెప్టెన్ గా అమర్కి ఎవరూ విలువ ఇవ్వలేదు శివాజీ అయితే వీడేంది నాకు చెప్పేది బచ్చాగాడు అన్న విధంగానే చూశాడు ఈ తక్కువ చూపు చూడడం వల్ల ఏ చిన్న గొడవ జరిగినా అమర్దీప్ ఓవర్ గా అగ్రెసివ్ అవుతున్నాడు నిన్న పల్లవి ప్రశాంత్ తో అలా వ్యవహరించడానికి కారణం కూడా అతనిలో ఉన్న ఫ్రస్టేషన్ తనని అలా మాట్లాడించేలా చేసింది ప్రశాంత్ పట్ల అతను వ్యవహరించిన తీరు ఖచ్చితంగా తప్పే కానీ దాని వెనుక ఇన్ని కారణాలు కూడా ఉన్నాయి